దళితుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ ఎమ్మెల్యే కూతురు తన తండ్రి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని కోరింది. ఎమ్మెల్యే రాజేష్ మిశ్రా కూతురు సాక్షి మిశ్రా దళితుడైన అజితేష్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తమకు తన తండ్రి మనుషుల నుంచి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని 2 రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా పోలీసులను కోరింది సాక్షి మిశ్రా. అయితే ఈరోజు నేషనల్ మీడియాలో మాట్లాడిన సాక్షి మిశ్రా తన తండ్రి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని కోరింది. తన అభిప్రాయాలను తన తండ్రి ఎప్పుడూ విలువ ఇవ్వలేదని తెలిపింది. ఎప్పటికీ తన అన్న అయినా విక్కీకే విలువ ఇచ్చేవారని చెప్పింది. నాన్న, నీవు ఇంట్లో లేనప్పుడు అమ్మ విక్కీ నన్ను చాలా బాధ పెట్టేవారు. విక్కీ నన్ను అనరాని మాటలతో హింసించేవాడు. నాకు ఇంట్లో స్వేచ్ఛ లేకుండా పోయింది. మీరు నన్ను పట్టించుకోలేదు. నాకు చదువు అంటే ఇష్టం. నేను మీ ఆఫీస్లో పనిచేద్దామనుకున్నా, అది మీకు చెప్పాను కూడా. అయినా మీరు నా మాటను పెడచెవిన పెట్టారు. మీరు నన్ను చదివించిన కాలేజీలో కనీసం మొబైల్ కూడా అనుమతి ఇవ్వలేదు. ఆ రిస్ట్రిక్షన్స్ను నేను తట్టుకోలేకపోయా. నాన్న, నేను స్వేచ్ఛగా ఉండాలనుకున్నా, గౌరవంగా జీవించాలనుకున్నా, కానీ మీరు నా మాటకు విలువనివ్వలేదు. అమ్మాయిలు ప్రతీ రంగంలో రాణిస్తారు. మీరు మీ ఆలోచనను మార్చుకోవాలి అని నేషనల్ మీడియాలో మాట్లాడింది సాక్షి మిశ్రా. మీడియాలో సాక్షి మాట్లాడుతున్నప్పుడు రాజేష్ మిశ్రా లైన్లోకి వచ్చారు. ఫోన్ ద్వారా ఛానల్ ప్రతినిధులతో సాక్షితో మాట్లాడారు. సాక్షి పెళ్లిని మీరు ఒప్పుకుంటారా అని మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకు సాక్షికే బదులిచ్చారు రాజేష్ మిశ్రా. నీవు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.